ఇండియన్ కోస్ట్ గార్డ్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి అడ్మిట్ కార్డులు అయితే 19 నుంచి 25 మధ్యలో వస్తాయని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో. ఇప్పుడైతే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. మీరైతే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.inలో అయితే మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవడానికి లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి 10th క్లాస్ మార్క్స్ మీద బేస్ చేసుకుని అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరికైతే అప్లై చేసే ముందు 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ ఎవరైతే సాధించి ఉంటారో వాళ్ళకైతే ఈ అడ్మిట్ కార్డ్ అనేవి వస్తాయి. ఈ అడ్మిట్ కార్డులో ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ ఏ టైంకి ఎగ్జామ్ ఉంటుంది అన్న విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి రాగానే మీకైతే FAQ అని కనబడుతుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీరు అడ్మిట్ కార్డులోకి అయితే వెళ్ళిపోతారు. కిందకు వచ్చినట్టయితే మీకైతే ఇక్కడ ఇండియన్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.in రీప్రింట్ .aspx అని ఉంటుంది రెడ్ కలర్లో. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకైతే ఇలా డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. లింక్ ఫర్ ప్రింటింగ్ ఈ అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు నావిక్ డిబి 2021 బ్యాచ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ 19 డిసెంబర్ టు 25 డిసెంబర్ 2020. మీరైతే చాలామంది అప్లై చేసేటప్పుడు అన్న మేమైతే ప్రింట్ తీసుకోలేదు, మా రిజిస్ట్రేషన్ నంబర్ అయితే రాలేదు, ఒకవేళ ప్రింట్ తీసుకోలేకపోయినా మా రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది అన్నా కూడా, లేకుంటే ప్రింట్ తీసుకోలేదు రిజిస్ట్రేషన్ నంబర్ లేదు అన్నా కూడా ఇక్కడైతే ఏం భయపడకండి ఫ్రెండ్స్. మీరైతే మీ చిన్న డేట్ ఆఫ్ బర్త్ను ఇచ్చినట్టయితే, అలాగే ఈ క్యాప్చర్ కోడ్ మీ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ కోడ్ని ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీకైతే అడ్మిట్ కార్డ్ వస్తాదా రాదా అన్న విషయం అయితే తెలిసిపోతుంది. ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకైతే రిజిస్ట్రేషన్ నంబర్ ఉండక్కర్లేదు, ఓన్లీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా మీరైతే అడ్మిట్ కార్డ్ని చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇవి అఫీషియల్ కట్ ఆఫ్ ఎంతైతే ఉంటుందో అవి బేస్ చేసుకొని ఈ అడ్మిట్ కార్డు రిలీజ్ కావడం అయితే జరిగినాయి. అందుకని మీకు అడ్మిట్ కార్డ్ వస్తే ఖచ్చితంగా 30% మీరు క్వాలిఫై అయినట్టు, అలాగే ఎగ్జామ్ రాస్తే ఒక 50%. మొత్తం ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అయినట్టయితే మీకు ఇక ఫిజికల్ టెస్టులు మాత్రమే ఉంటాయి, అవి ఏం భయపడనక్కర్లేదు, ఖచ్చితంగా పాస్ అవుతారు. మీరైతే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడున్నా వెళ్ళి రాయండి. మన సౌత్ రీజియన్కి సంబంధించి ఖచ్చితంగా విశాఖపట్నంలో అయితే ఎగ్జామ్ సెంటర్ ఉండడం జరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్, నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.